हेलो एवरीबॉडी अंदर की ना नमस्कार नेनु मी ऐश्वर्या वीडियो लो इनर चाइल्ड वूंड्स की हीलिंग एला चेसुकोवाली अनेदी तेलुसुकुंदाम। फर्स्ट वच्ची हीलिंग डॉक्टर्स स्पिरिचुअल हीलर्स उंटारु वाळ्ळ दग्गर ट्रीटमेंट तीसुकोवच्चु लेदु स्वयंगा मनमे एला चेसुकोवाली अंटे कोनी टेक्निक्स नेनु चेप्तुन्नानु दानि कूडा पाटिंचोच्चु। फर्स्ट वच्ची राइट एंड बर्न टेक्निक वीडियो नंबर 109 వీడియోలో దీని గురించి డీటెయిల్గా చెప్పాను। మీ లైఫ్లో ఎలాంటి సంగతి అయ్యింది, మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం అయ్యింది అది ఒక పేపర్లో రాసి ఆ పేపర్ని కాల్ చేయడం, ఇది మీకు మనసుకి ఎంతవరకు మీకు నెమ్మది వచ్చింది అని అనిపించేంత రోజు చేయొచ్చు, ఎంత రోజు అవుతుంది అంత రోజు కంటిన్యూ చేయొచ్చు, తర్వాత 1 వీక్, 1 మంత్ కానీ, 6 మంత్ కానీ అంత గ్యాప్ వచ్చినా కూడా చేయొచ్చు, ఇది దీనికి ఏమీ రూల్ లేదు। నెక్స్ట్ వచ్చి మీరు ఎవరిని చాలా బాగా నమ్ముతారు వాళ్ళ దగ్గర మీ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ ఇలా అయ్యింది అది ఎవరి దగ్గర చెప్పుకోకుండా మనసులే దాచుకోవడం వల్ల అది బ్లాకేజెస్ అయి ఉంటుంది, చెప్పుకోవడం వల్ల ఆ బ్లాకేజెస్ క్లియర్ అవుతుంది। కానీ అండర్లైన్, నమ్మకస్తులు ఈ కాలంలో తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు మీ సీక్రెట్స్ని తెలుసుకొని అది మీకు అగెన్స్ట్గా యూజ్ చేయొచ్చు, లైక్ బ్లాక్మెయిల్ చేయొచ్చు। సో ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఎవరి దగ్గర చెప్పకూడదు అనేది మనకి తెలిసి ఉండాలి। నెక్స్ట్ వచ్చి నన్ను ఎవరిని నమ్మలేను అని అంటే, మీరు ఏ దేవుడిని పూజిస్తారో ఆ దేవుడిని ఒక ఫ్రెండ్లా చూస్తూ వాళ్ళ దగ్గర మీ ప్రాబ్లమ్స్ చెప్పుకొని మీ కష్ట సుఖాన్ని ఒక ఫ్రెండ్ దగ్గర ఎలా షేర్ చేసుకుంటారో దేవుడి దగ్గర షేర్ చేసుకొని సహాయం వస్తుంది అని నమ్మితే ఖచ్చితంగా సహాయం దొరుకుతుంది। ఇలా కూడా మీ ప్రాబ్లమ్స్ని దేవుడి దగ్గర షేర్ చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చి ఇన్నర్ చైల్డ్ వూండ్స్ మెడిటేషన్ అనేది వస్తుంది, ఆ మెడిటేషన్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది। ఆ మెడిటేషన్ చేయడం వల్ల కూడా ఇన్నర్ చైల్డ్ వూండ్స్కి హీలింగ్ దొరుకుతుంది। నెక్స్ట్ వచ్చి మెడిటేషన్ చేసేటప్పుడు ఏంజల్స్కి కనెక్ట్ అయ్యి నాకు మనకి ఏ సింపుల్ భాష వచ్చో ఆ సింపుల్ భాషలోనే మనసులోనే ఇలాంటి ప్రాబ్లం నాకు అయ్యింది, ఈ ప్రాబ్లంకి నాకు హీలింగ్ కావాలి అని మెడిటేషన్లో ఏంజల్ని అడిగితే వాళ్ళు కూడా మనల్ని హీల్ చేస్తారు। నెక్స్ట్ వచ్చి ఈ ఇన్నర్ చైల్డ్ వూండ్స్ హీలింగ్ అనేది ఒకరోజు, 2 రోజు, 1 మంత్ ఆర్ 2 మంత్స్లో అయ్యేది కాదు, ఎందుకంటే మన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యేది అనేది కాలానికి తగ్గట్టుగా మనమే మర్చిపోయి ముందు వెళ్ళి ఉంటాము, కాబట్టి మెడిటేషన్ చేయడం వల్ల ఒకటొకటే మనకి గుర్తు రావడం మొదలు పెడుతుంది, అది హీల్ అవ్వడానికి అంత గుర్తొస్తుంది। కాబట్టి మీకు ఏ సంగతి గుర్తొచ్చినా కూడా అవును ఇది నా లైఫ్లో అయ్యింది యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్, ఇది నేను రిలీజ్ చేస్తున్నాను ఇది హీల్ అవుతున్నాయి అని నమ్మాలి, ఇలా మనం నమ్మడం వల్లనే హీలింగ్ దొరుకుతుంది। సో ఈ ఇన్నర్ చైల్డ్ అవ్వకుండా ఎలా ఆపొచ్చు అంటే, మన పెద్దవాళ్ళకి ఈ సంగతులన్నీ ఈ విషయాలన్నీ మనకి తెలుస్తున్నాయి కాబట్టి మన ఇంట్లో ఉన్న పిల్లల్ని మనమే ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి మనం నేర్పాలి, లోపల నుంచి మెంటలీ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనేది మనమే నేర్పాలి మన పిల్లలకి। ఎందుకంటే న్యూస్లో చూస్తూ ఉంటే పరీక్షలో ఫెయిల్ అయ్యారు అందుకే సూసైడ్ చేసుకున్నారు, లవ్ ఫెయిల్యూర్ అయింది సూసైడ్, పని దొరకలేదు అందుకే సూసైడ్, కొంతమంది పిల్లలు 99% వచ్చినా కూడా 1% నాకు రాలేదు అని ఏడుస్తూ కూర్చుంటారు, అంటే 99% సక్సెస్ని వాళ్ళు చూడట్లేదు, 1% ఆఫ్ ఫెయిల్యూర్ని చూస్తున్నారు, అంటే అది నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ అవుతుంది, దాని నుంచి మనమే పిల్లలకి ఆ గైడెన్స్ ఇస్తూ పోవాలి వాళ్ళు లోపల నుంచి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అనేది। జీవితం అన్న తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ ఒక్కొక్క ఘట్టాలంతే, ఎడ్యుకేషన్ కావచ్చు, లవ్ కావచ్చు, పని కావచ్చు, ఇదవన్నీ ఒక్కొక్క ఘట్టాలు, అండ్ ఫెయిల్యూర్ నుంచేనే మనం ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తేనే మనకి సక్సెస్ దొరుకుతుంది అనేటట్టుగా మనం పిల్లలకి టీచ్ చేయాలి। నెక్స్ట్ వచ్చి పిల్లలు ఒక 3-4 వర్షాలు వాళ్ళకి ఏజ్ ఉన్నప్పుడేనే పిల్లలకి గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ ఏది అనేది మనం నేర్పాలి,
బ్యాడ్ టచ్ ఎవరైనా చేస్తే స్కూల్లో టీచర్స్కి కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పేరెంట్స్కి కానీ చెప్పాలి, అది మీ తప్పు కాదు అనే అవేర్నెస్ మనకి పిల్లలకి అలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ ఈ ఎడ్యుకేషన్ ఇప్పుడు స్కూల్లో ఇస్తున్నారు, కానీ మన పిల్లలకి మనం మన పిల్లల రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోండి, ఇలాంటి ఎడ్యుకేషన్ మన పిల్లలకి ఇవ్వాలి. ఇంకొకటి వచ్చి మన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి ఒక్కటే పరిష్కారం వచ్చి మెడిటేషన్. మెడిటేషన్ చేయడం వల్ల మన లైఫ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్కి మనం సాల్వ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేంత జ్ఞానం మనకి వస్తుంది మెడిటేషన్ చేయడం వల్ల. మెడిటేషన్ ఏ టైంలో చేయొచ్చు అని అనుకుంటే మనం ఏ టైంలోనా చేయొచ్చు, దీనికే టైం అనేది ఏమీ లేదు. ఎంతసేపు అయినా చేయొచ్చు, స్టార్టింగ్లో 1 మినిట్ 2 మినిట్ 5 మినిట్ 10 మినిట్స్ అలా చేస్తూ హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎంతసేపు కూర్చోడానికి అవుతుంది అంతసేపు చేయొచ్చు. మళ్ళీ బెటర్ టైం అనేది చూస్తే పొద్దున్నే మనం లేచిన తర్వాత నైట్ మనం పడుకునే ముందు ఇట్స్ బెటర్ టైం ఫర్ మెడిటేషన్. తర్వాత బ్రాహ్మీ ముహూర్తం 3 గంటల నుంచి 5 గంటల వరకు పొద్దున్నే, ఈ టైం చాలా మంచిగా ఉంటుంది మెడిటేషన్ చేయడానికి. అప్పుడు కాస్మిక్ ఎనర్జీ చాలా హైలో ఉండడం వల్ల బెనిఫిట్స్ కూడా చాలా బాగా ఉంటుంది. సో ఈ విషయం ఆవశ్యకత ఎవరికి ఉంది, వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బికాస్ వీఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బాయ్ అండ్ లవ్ యూ ఆల్.